హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము క్యారెట్ బాల్స్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. చపాతీలో పూరిలోకి అయితే ఇంకా యమ్మీగా ఉంటుంది. క్యారెట్ తినే పిల్లలకి ఇలా కుర్మాలా చేసి పెడితే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తినేస్తారు. అసలు క్యారెట్ అన్నట్లు తెలియదు. చూడండి ఇప్పుడు ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యారెట్ తురుము, అలాగే శనగపిండి 2 టేబుల్ స్పూన్ అండి, పెద్ద టేబుల్ స్పూన్. అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. అలాగే కారం, ఉప్పు, అలాగే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి వేసుకోండి, దానివల్ల మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది కుర్మాకి. కుర్మాలు చేసుకున్నప్పుడు ఏ కుర్మాకైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఇవి మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా కలపాలి, క్యారెట్ తురుముకు పట్టేటట్లు కలపాలి. అల్లం పేస్ట్ పిండిలు, ఉప్పు, కారం అనేవి మొత్తం పట్టాలి. చూడండి ఇలా కలుపుకోవాలి మొత్తం. కొత్తిమీర కూడా వేయాలి, వేసి ఇలా కలపాలి. ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. చూడండి నేను ఇలా బాల్స్ చేసి పక్కన పెట్టుకున్న, డీప్ ఫ్రైకి ఆయిల్. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ అయింది, అందులో బాల్స్ అన్నీ కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై పెట్టడం వల్ల మనకి బాల్స్ లోపల బాగా కుక్ అవుతాయి, పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉంటాయి. మనం హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుంది, లోపల అంతా పిండి పిండి ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూసారా. టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుందండి. చూడండి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫస్ట్ బాల్స్ అనేటివి. అవన్నీ కూడా డిష్ అవుట్ చేసుకున్నా. ఇప్పుడు ప్యాన్ పెట్టి కుర్మాకి మసాలా తయారు చేద్దాము. చూడండి ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది, ఇందులో ఆయిల్ తీసుకోవాలి. కుర్మాకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. మనకు చాలా ఎమ్మీగా అంటే ఎంత ఎమ్మీ అంటే అంత ఎమ్మీగా ఉంటుందండి. మీరు చేసుకొని చూడండి మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, అలాగే జీలకర్ర, దెన్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి యాడ్ చేయాలి, సన్నగా పొడుగు కట్ చేసుకున్నా అండి నేను పచ్చిమిర్చి. అవి కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి. చూడండి మనకు ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడాయి చూసారా. ఇప్పుడు పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఆనియన్ పేస్ట్, ఆనియన్ పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి అల్లం పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి బాగా. లేదంటే మనకు కుర్మ మొత్తం అల్లం స్మెల్ వస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, ఈవెన్గా ఫ్రై అవ్వనివ్వాలి చూసారా. ఇలా ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ అండి. మనము ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాకనే టమాటో పూరీ యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకు అల్లం ఫ్రై అవ్వదు సరిగ్గా. చూడండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా అండి, పోపులో కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రై అవనిద్దాము. పోపులో పుదీనా ఫ్రై అయితే మనకు మంచిగా ఉంటుందండి, బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి ఇప్పుడు ఈ రెండు కూడా ఇందులో ఫ్రై అవ్వనివ్వాలి, ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి చూసారా. ఇలా ఇప్పుడు ఇందులో మనము కుర్మాకి సరిపడినంత ఉప్పు కారం ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసి యాడ్ చేసుకోండి ఉప్పు కారం అనేది. చూడండి మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కొత్తిమీర పుదీనా కూడా. ఇప్పుడు కారం యాడ్ చేశాను, అలాగే ఉప్పు కుర్మాకి సరిపడినంత. కొంచెం తక్కువనే వేసుకోండి, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువైతే ప్రాబ్లం అవుతుందండి, తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి ఉప్పు కారం కూడా మొత్తం కలిసేట్లు బాగా కలుపుకోవాలి. చూడండి మొత్తం బాగా కలవనివ్వాలి, మిశ్రమంకి పట్టాలండి ఉప్పు కారం అనేది మసాలాకి. చూడండి మనకి ఎంత బాగా వచ్చింది మసాలా, ఇలా బాగా కలుపుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మనకు కొత్తిమీర పుదీనా యాడ్ చేయగానే హెల్త్కి చాలా మంచిదండి, అందుకే కొత్తిమీర పుదీనా ప్రతి ఒక్క కర్రీలో వేయడానికి ట్రై చేయండి. కుర్మాలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి, వాటితోటి టేస్ట్ వస్తుంది మనకి.
చేసారా ఇలా. ఇప్పుడు మనము కార్న్ ఫ్లోర్ అండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. చూడండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్లో వాటర్ యాడ్ చేసి కలిపాను. మనం ఈ కార్న్ ఫ్లోర్ ఎందుకు వేస్తామంటే మనకు కుర్మా అనేది థిక్నెస్ వస్తుందండి, థిక్గా ఉంటుంది, సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకనే మనము కార్న్ ఫ్లోర్లో యాడ్ చేసుకోవాలి. వాటర్లో కలిపి యాడ్ చేయాలండి, పొడిది వేయొద్దు, మనకు ఉండలు కట్టుతుంది. అందుకని వాటర్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మసాలా మొత్తం కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ అనేది మొత్తం మనకు అందులో మగ్గనివ్వాలి, ఉడికించాలన్నట్టు. చూడండి, మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఇలా. చూడండి మనకి కార్న్ ఫ్లోర్ వేయగానే కలర్ చేంజ్ అయింది, చూసారా? చాలా టేస్ట్ ఉంటుందండి. కార్న్ ఫ్లోర్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వేయాలి కార్న్ ఫ్లోర్ వాటర్లో కలిపి. దీంతోనే మనకు కుర్మా ఎక్కువ టేస్ట్ వస్తుంది. చూడండి ఇలా మొత్తం కూడా కలిపి, మనకు థిక్గా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ పడతాయి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. చూడండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను, చూసారా? ఇలా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కలిసేట్లు కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఇమ్మీగా. క్యారెట్ తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మారం చేస్తారు, క్యారెట్ హెల్త్కి మంచిది కానీ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా బాల్స్ కుర్మా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు డైరెక్ట్ బాల్స్ బాల్స్ తినేస్తారు. అది అసలు క్యారెట్ అన్నట్టు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు తినేస్తారు. ఉట్టిగా కూడా ఇయ్యొచ్చు, ఏం చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇప్పుడు మూత పెట్టి ఉడక కుక్ అవనిద్దాము, మరొక 5 మినిట్స్ తర్వాత. చూడండి చూడండి మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారా? చూడండి ఇప్పుడు ఇందులో మనము ముందు ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ బాల్స్ ఉన్నాయి కదా అండి, అవి యాడ్ చేశాను. చూడండి ఇలా బాల్స్ మొత్తం కూడా కుర్మాలో కలిసేట్లు, మసాలాలో కలిసేట్లు కలుపుకోవాలి. చూసారా ఇలా కలిసాయి మనకి. ఆ మసాలా అనేది మొత్తం బాల్స్లోకి వెళ్తుందండి, ఇలా కుక్ అవ్వడం వల్ల టేస్ట్ బాగుంటుంది బాల్స్ తిన్నప్పుడు. ఇప్పుడు ఇందులో గరం మసాలా, వేయించిన ధనియాల పొడి అండి, అలాగే పచ్చి ధనియాల పొడి రెండు కూడా యాడ్ చేయాలి. చూడండి పచ్చి ధనియాల పొడి రెండు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం కుర్మాకి పట్టేటట్లు, గ్రేవీకి పట్టేటట్లు కలుపుకోవాలండి. చూడండి ఇలా, చూసారా మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా కలుపుకోవాలి మొత్తం మిశ్రమం కూడా. ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫైనల్గా కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసి కొంచెం కలుపుకోవాలి. చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి, బాగా ఎంజాయ్ చేశారు ఈ కర్రీని. చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనము మసాలాలు వేసుకున్నాం కదా, కొంచెం ఒక మరి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము ప్లేట్ పెట్టి. చూడండి ఇలా, ఇప్పుడు మనకు మరొక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే క్యారెట్ బాల్స్ కుర్మా రెడీ అండి. చూడండి ఎంత బాగుందో, చాలా ఎమ్మీగా ఉంది, చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి. చూడండి ఇలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మనకి లోపల బాల్స్ లోపలికి కూడా మసాలా అనేది మంచి చక్కగా పడుతుందండి, చాలా బాగుంటాయి బాల్స్ అనేటివి. చూడండి రుమాల్ రోటీ, రోటీస్ పూరిలోకి కూడా చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది, చూసారా? ఇప్పుడు ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి. ఇలా కలుపుకోవాలి మనం, మసాలా మొత్తం కూడా బాల్స్కి పట్టుతుందండి. చూడండి ఇలా మనం మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి చాలా బాగా కుక్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.